జగనన్న వైద్య సురక్ష అనేది నేను డాక్టర్ బండార సత్యనారాయణని అనకాపల్లి జిల్లా వైద్య విభాగానికి అధ్యక్షుడిగా నియమింపబడ్డాను నేను ఈ రోజు కరోనా టైం లో ఎంతో మంది మరణించారు వైద్యం అందక చాలా ఇబ్బంది పడ్డారు పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంత ఇబ్బంది పడ్డ ప్రజలని ముఖ్యమంత్రి గారు చూసి ఎలాగైనా రేపొద్దున ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఎవ్వరూ అనారోగ్యంతో మరణించకూడదనే ఉద్దేశంతో ఈ ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు దీని కోసం సుమారు 50,000 పైసలకు వైద్య సిబ్బందిని నియోగించి అనేక వైద్య పరికరాలు కొనుగోలు చేసి టెస్టులు మందులు కొనుగోలు చేసి ప్రతి ఇంటికి డాక్టర్ నర్స్ ఏఎన్ఎం ఎల్లాలన్న ఉద్దేశంతో ఏ వ్యక్తి రాష్ట్రంలో అనారోగ్యంతో ఉండకూడదని ప్రతి ఇంటి ఇంటికి వైద్యం అందాలని ఉద్దేశంతోనే ఈ జగనన్న వైద్య సురక్ష అన్న ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు ప్రజలందరూ ఇందులో ఉండే మంచితనాన్ని అర్థం చేసుకుని పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా దీన్ని అందరూ కలిసి సపోర్ట్ చేయాలని సవినయంగా విన్నవించుకుంటున్నాను అదే విధంగా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మరి జగన్మోహన్ రెడ్డి నోడిస్తామంటున్నారు జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఎజెండా ఓడించడమే ప్రజలకు ఏం చేస్తారో చెప్పమనండి ప్రజలకు ఒక నాయకుడు ఏం చేస్తాడో చెప్పాలి ఒకళ్ళ మీద కక్షతోనో బాధతోనో ఒకళ్ళని ఓడిస్తానని చెప్పడం ఒకళ్ళని గద్దె దించుతానని చెప్పడం రాజకీయం కాదు అది కక్ష ప్రజల కక్షలు ఎవరు కూడా ఈరోజు ఆస్వాదించే స్థాయిలో లేరు ప్రజలకు కావాల్సింది ఎవరు మంచి చేస్తే ఆ మనిషే వాళ్ళ వ్యక్తి ఆ మనిషే వాళ్ళ బంధువు అంతే తప్ప ఇలాంటి సినిమా డైలాగులకి అయితే ఎవరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ లేదు అదేవిధంగా చూస్తే ఆల్రెడీ మన బాలకృష్ణ కూడా అంటారు ఏదైతే ఉందో కచ్చిపూరక రాజకీయంతోనే ఈ సైకో జగన్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేపించాడు అని ఇప్పుడు ఒక్క మాట అండి మీరు కానీ నేను కానీ ఎవరైనా ఒక 10,000 ఎక్కడైనా దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్ వేసి నడాలు ఎరగొట్టేస్తారు అలాంటిది ప్రజల డబ్బు 370 కోట్ల డబ్బును దోచేస్తే మనం ఎందుకు సపోర్ట్ చేయాలండి అది మన డబ్బు మనం ట్యాక్సులు కట్టిన డబ్బు మన డబ్బును మరొకళ్ళు పట్టుకుపోతే వాళ్ళెందుకు వాళ్ళందరూ చాలా ఎప్పటి నుంచే మహారాజులండి బాగా డబ్బులు సంపాదించుకున్నారు పేద బడుగు బలహీన వర్గాలు పడుతున్న బాధలు వాళ్ళకి తెలియదు అదే 370 కోట్లు ఉంటే ఈరోజు జగనన్న మరొక ప్రోగ్రాం తీసుకొచ్చి పేదలకు మరింత చేరువు కాగలుగుతారు అలాంటి డబ్బు అంతా ఎవరికాళ్ళు పందికొక్కుల్లాగా తినేశారండి అది దీన్ని ఎప్పటికీ కూడా రాష్ట్రం ఎవ్వరూ ఒప్పుకోరండి ఎన్ని మాటలు చెప్పినా ప్రజలకైతే నిజం తెలుసు అదే విధంగా చూస్తే ఏదైతే ఉందో మొన్న చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు కావాలని చెప్పేసి కావాలి ఏదైతే ఉందో ఆల్రెడీ 3 రాజధానులు అంటే ఉండబోపించాడు ఇంతవరకు ఏపీలో ఒక రాజధాని అని ఒక ఇటుకరాయి బిల్ల కూడా పెట్టిన సందర్భం లేదు అని ఇప్పుడు 110,000 కోట్లతో అమరావతి భూమి మీదకి కృష్ణానదికి ఉపరితలానికి 15 అడుగులు లోపడుకున్న దాన్ని రాజధాని కింద పంట భూమి 3 పంటలు పండే భూమిని తీసుకొచ్చి రాజధాని కింద డిక్లేర్ చేశారండి అది ఆహార ధాన్యానికి ఎంత పెద్ద గొడ్డలు పెట్టు అంత డబ్బు ఈరోజు ఆర్థికంగా వెనకబడిన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని పొలాల్లో నిర్మించేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది ఈ ఆలోచన ఎవరిచ్చారో చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి ఇది ఎవరిచ్చారో ఆర్థికంగా వెనకబడ్డం ఉద్యోగాలు లేవు ఆర్థికంగా చాలా బాగా తెలంగాణతో బయటకు వచ్చేసిన తర్వాత రైతువారి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ఇబ్బందుల్లో ఒక పొలాల్లో ఒక రాజధాని నిర్మించడం అనేది ఎంత డబ్బుతో కూడింది అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంత డబ్బు ప్రజలుగా మేము ఎలాగ ఇవ్వగలుగుతాం మాకెక్కడి నుంచి వస్తుంది ఆదాయం లేకుండా అదేవిధంగా చూస్తే మన పవన్ కళ్యాణ్ కూడా అంటుంది ఏదైతే ఉందో కావాలని వారంటీలు ఏదైతే వ్యవస్థ ఉందో వారంటీ వ్యవస్థ మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైతే ఉందో ఇళ్లలో డేటాలు కూడా కలెక్షన్ చేస్తున్నారు యాక్చువల్గా మీకు ఈ విషయంలో ఒక విషయాన్ని గుర్తు చేయాలండి అంబేద్కర్ వ్యవస్థ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం చెప్పారంటే ఏనాడైతే పరిపాలన సామాన్యుడి గుమ్మం దాకా వెళ్ళగలుగుతుందో ఏనాడైతే ప్రజలు రాజకీయ వ్యవస్థ గుమ్మం దాకా వెళ్ళగలుగుతుందో ఆనాడే ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ ఎప్పటికిప్పటికీ ఒకప్పుడు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసులు తిరగలేక చచ్చిపోయేవారు అదే మొన్న జగనన్న సురక్ష అన్న ప్రోగ్రాంలో వాలంటీర్లు అందరూ కలిపి సచివాలయం వ్యవస్థ అందరూ కలిపి ఆ సురక్ష కార్యక్రమంలో కూర్చుని ఎంఆర్ఓ ఆధ్వర్యంలో
ఒక్క నెల రోజుల్లో 90 లక్షల పైచిలకు మీకు సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. అదే వాలంటరీ వ్యవస్థ, అదే వాలంటరీ వ్యవస్థ, అదే సచివాలయం వ్యవస్థ. ఈ జగనన్న వైద్య సురక్షలో కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మొన్న 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా వాళ్ళు ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కేస్ షీట్లు ఇచ్చి అంత వ్యవస్థ చేశారు. ఇది ఎవరూ లేకపోతే ఎలా చేస్తారండి? పెట్టేవాళ్ళు లేకపోతే ఎంత అన్నం వండినా వంటింట్లో నుంచి నా ప్లేట్లోకి ఎలాగొస్తుందండి? అది నా వంటింట్లో వండిన వంట నా ప్లేట్లోకి రావాలంటే ఎవరో ఒకళ్ళు పెట్టేవాడు ఉండాలి. పెట్టేవాళ్ళు లేని వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి? సిమ్ ఉంది కదండి, పవన్ కళ్యాణ్ దగ్గర సెల్ ఉందా? ఆ సెల్కి చిన్నపాటి సిమ్ ఉంటుంది. కేవలం మనం వాడి సెల్కి సిమ్ కావాలంటే నువ్వు ఆధార్ కార్డు ఇవ్వాలి, ఆధార్ కార్డులకు పని అవుతుంది. తెచ్చామండి పవన్ కళ్యాణ్, ఆధార్ కార్డు లేకుంటే మనం సెల్ వేసుకునే సిమ్మే రాదు. ఈ పథకాలు కావాలనుకున్న కూడా ఆధార్ కార్డు ఇవ్వాలి కదా. అదేమిటి, దారి దికారం లేని దారి దొంగలు ఉన్నా జన్మభూమి కమిటీలు చేస్తే ఆధార్ కార్డులు తీసుకున్న దీపం పథకాలు కార్డులకి. ఇది ఒక వ్యవస్థ, వాలంటీర్ అనేది కార్యకర్తలు కాదు కదా, వ్యవస్థ. వాళ్ళకు జీతం ఉంది, వాళ్ళకు ఆఫీస్ ఉంది, అది ఉంది. నువ్వు కేవలం నీ సెల్లో వాడి సిమ్ కావాలంటేనే నువ్వు ఆధార్ కార్డు ఇవ్వాలి, నీ అడ్రస్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఇస్తారు. ఎట్టి మరి పథకాలు కావాలనుకుంటే ఎవడైనా చేయాలి కదా నువ్వు. అదే దాన్ని మీరు కేంద్రానికి ఎందుకు అడగట్లేదు? కేంద్ర పథకాలు ప్రతి దానికి ఆధార్ కార్డు తీసుకురమ్మంటున్నారు. మరి వాళ్ళ సంఖ్యను కూర్చున్నా వెళ్ళి వాళ్ళతో రోజు కలుస్తావు, ఫోన్లో మాట్లాడుతావు, ఆయన చుట్టూ తిరుగుతావు, నా ఫ్రెండ్ అంతా వాళ్ళు అడగాలి కదా, మీరు ఆధార్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు? గ్యాస్ పథకాల కార్డులకి మీరు ఇచ్చేదానికని ఆయన అడగాలి కదా. ఆధార్ కార్డు అనేది మనం మన రాష్ట్రంలో తీసుకున్నది కాదు సార్. అదే ప్రజలు తెలుగు తక్కువ వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు అని ఒక భావం మీద తప్పించుకొని అందరికీ ఆలోచన ఉంది. ఇవాళ మీకు ఓటీపీ అడగండి ఎవరైనా చెప్తారేమో. ఇవాళ మరి ప్రజలు అమాయకులా, మీరు డేటా ఇచ్చేయడానికి నా ప్రశ్న అండి. ప్రజలు మీకు డేటా ఇచ్చేయడానికి అంత అమాయకులు కాదు కదా. ఒకసారి మీ ఇంట్లో మీ తమ్ముడు నాని నువ్వు ఫోన్ చేసేది ఓటీపీ చెప్పాలంటే అనే దేనికి అని అడుగుతాడు. మీ ఇంట్లో వాడి నిన్ను ఓటీపీ చెప్తే నిన్ను అడిగినాడు, ప్రజలు నీ డేటా ఇచ్చేస్తానంటే అంత సవక్ కాబట్టి డేటా ఇచ్చేది కదా. ఒకసారి పవన్ కళ్యాణ్ ట్రై చేయమంట, సెల్లో వేసుకుని సిమ్కి చేస్తాక ఆధార్ కార్డు ఇవ్వాలి. ఆయన సెల్లో సిమ్ వాడేదానికి ఆధార్ కార్డు లేకుండా నేను తెచ్చేస్తాడేమో అడగమానండి ఒకసారి. అదేవిధంగా చూస్తే దాదాపు మీరు రాయదాని గురించి అడిగారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోనే చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ముగ్గురు బాగుపడితేనే కదా ముగ్గురు సినిమా హీరోలు అయ్యారు. ఇప్పుడు ఎందుకు చిరంజీవి గారు బాగుపడ్డారు కదా, మనం ఎందుకు సినిమా హీరోలు అవ్వాలి? దగ్గర ఇంట్లో కూర్చొని తినేసి కూర్చుంటే సరిపోతుందని చెప్పొచ్చు కదా, మనం ఎందుకు అవ్వాలి? అంటే అందరూ బాగుపడాలనే కదా. అమరావతిని రాజధాని వద్దని ఎక్కడా ఎప్పుడు చెప్పలేదు. అమరావతితో పాటు మిగతా ఏరియాలు కూడా బాగుపడాలి. ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా బాగుపడితేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. పెద్దోడు బాగుపడ్డాడు కదా చిరంజీవి గారు మెగాస్టార్ అయిపోయి, మనం ఎందుకు దాదాపు చేసి ఇంట్లో కూర్చోవాలంటే కూర్చోలేదు కదా. కుటుంబంలో అంతమంది హీరోలు ఎలా అయ్యారు? చూస్తే మన ఫ్యామిలీ గారు కూడా అంటారు, ఏదైతే ఉందో కావాలని ఒక సత్యపూర్వక రాజకీయంతో ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేపించాడు. డబల్ చేశారు. ఇప్పుడు ఆయన్ని జగన్ ఇంట్లోని విజయసాయి రెడ్డి గారి ఇంట్లో పెట్టలేదు కదా, సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టారు, హైకోర్టులో సభ పెట్టారు. మీ ధైర్యంగా వచ్చి పవన్ కళ్యాణ్ లేదా బాలకృష్ణ వీళ్ళందరినీ వచ్చి హైకోర్టు పనికిమాలింది, సుప్రీంకోర్టు పనికిమాలని చెప్పమానండి. ఇప్పుడు ఈ నువ్వు తీసుకొచ్చి ఎవడింట్లో దాయలేదు కదా, కష్టపూరితంగా దాయడానికి కోర్టులో సబ్మిట్ చేశారు, వాదేస్తున్నారు, బోల్డ్ డబ్బులు తీసుకొని లాయర్లు వాదేస్తున్నారు. మరి ఇంత ఏమీ లేకపోతే వాళ్ళు బయటకు వచ్చేస్తారు, దానికి ఇబ్బంది ఏముంది? ఏం దానికి ఇబ్బంది అండి? ఎవడని ఇప్పుడు తీసుకెళ్ళనుకోండి, తప్పు చేస్తే బయట తప్పు చెప్పి బయటకు వచ్చేస్తుంది, దానికి ఇబ్బంది ఉంది? తర్వాత బాలకృష్ణ గారిని కక్షపూరితంగా అన్నది కదా, కక్షపూరితం చేస్తే ఈ బయటికి ఎప్పుడు అప్పుడంతా సుమారుగా ఒక 14 సంవత్సరాలు, ఇంకో 3-4 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పుడు జైల్లో ఉండాలి. బాలకృష్ణ కక్షపూరితంగా చేస్తే ఆ రోజు జైలు వేస్తే ఈ రోజుకి ఇంకా రిలీజ్ అవ్వడు. ఇప్పుడు 14 సంవత్సరాలు ఎంత అవుతుంది కాల్చేసైన వేయలేదు కదా, తప్పు చేస్తే ఎవడైనా వేస్తాడు. దానికి అంతే సామాన్యుని అయితే లోపలేసివచ్చు, పెద్దవాళ్ళు ఎవరిని తప్పు చేసినా కదా పట్టించుకోకూడదు, లోపలేయకూడదు. వేస్తే సమాజము కులాలు ఇక్కడ దానికి బెంగళూరులో ఉన్న ఐటీ దానికి సంబంధించిన చెప్పండి, ఇక్కడ దానికి హైదరాబాద్లో ఉన్న ఐటీ హైదరాబాద్లోని బోలు మానభంగాలు మటర్లు రేప్ కేసులు జరుగుతున్నాయి, ఐటీ వాళ్ళందరూ దాన్ని స్పందించాలి కదా, వాళ్ళకి ఏంటి అవసరం ఇక్కడ దాని చెప్పండి. అంటే పేదోడు పెద్దపాలు దొబ్బేసినా ఆయన లోపలేసేయాలి, మనం తప్పులు చేసినా పెద్దోడైనా ఏమైనా కూడా లోపలేయకూడదు, అది వాళ్ళ పాలసీ. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అంటుంది, ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ సైకో పాలన ఎక్కువైపోయింది, రౌడీ రాజకీయం ఎక్కువైపోయింది, కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు మేము ఒక రెండు కలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డి పీఠం దించితే
బుద్ధి చెప్తామని చెప్పి చెప్తున్నారు. తప్పే ఉందండి, కలవడం కలిసి చేస్తున్నాం. ఇప్పుడు కలవడం ఏముంది, గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు వాళ్ళు కలిసి పోగడానికి వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పుడుదాకా వీళ్ళు అనుకో, వీళ్ళు ప్రజలు మభ్యపెట్టడానికి కార్యకర్తలు మభ్యపెట్టడానికి ముసుగేసి ఉంచారు. అలాగనే ఆల్రెడీ ఈ కార్యక్రమం ప్రజలకు ఎప్పుడు తెలుసు, టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసి ఎలక్షన్కి వెళ్తారని సంగతి చిన్న కుదరని అడిగినా చెప్తారు. 3.5 సంవత్సరాల క్రితమే తెలుసు. ఇలా పవన్ కళ్యాణ్కి 3 సీట్లు ఇచ్చినా కలిసి వెళ్తాడు, 6 సీట్లు ఇచ్చినా కలిసి వెళ్తాడు, 60 సీట్లు ఇచ్చినా టీడీపీతో వెళ్తాడు, 8 సీట్లు ఇవ్వకపోయినా టీడీపీతో వెళ్తాడు. అదొక బంధం, దాన్ని మనం విడగొట్టడానికి పడగొట్టడానికి ఇది ఇప్పుడో తెలుసు అందరికీ. అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు ఏంటంటే అభిమానులు కదా, ఏదో ముసుగేసి ఒకసారి తీద్దాం అని తీసారు తప్పించు, కానీ ఎప్పుడో తెలుసు అర్థం కాదు. బీజేపీతో వెళ్తారా వెళ్దా అనేది వాళ్ళ సస్పెన్స్, కానీ టీడీపీ జనసేన కలిసి వెళ్తా అనేది ఎప్పుడో తెలిసిన చర్చ ఉంది, ఇప్పుడు కాదు. అదే విధంగా చూస్తే మొన్న జరిగిన రోజా విషయంలో బండారు సత్యనారాయణ మాట్లాడటంపై మీరేమో, అది పనికిమాలి వెదవనాలి ఇంకేమన్నా, అది పనికిమాలి వెదవనాలి అంతే. ఆడింట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తిప్పుకున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు పత్రికలు ఇంకో పార్టీలోకి వెళ్ళి కన్వర్సింగ్ చేసి మీటింగ్ చేస్తే వాళ్ళు మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా. అంటే రేపు పొద్దున్న పార్టీకి ఆడొస్తారు, ఏ సినిమా నెట్టని వచ్చి ప్రసారం చేస్తే వాళ్ళు కూడా అలాగే అంటారు కదా. ఎప్పుడైనా సరే వ్యవస్థ మీద తప్పు ఉంటే తప్పు మీద పోరాటం చేయాలి. ఆవిడ తప్పుగా మాట్లాడితే ఆవిడ తప్పుగా మాట్లాడాలి. లాజీలాంటి అంతే మీ పార్టీకే కదా ప్రసారం చేసింది, అంతే మీ పార్టీని అప్పుడు తప్పుడు వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేశారు. అప్పుడు ఆ రోజు టీడీపీకి కదా ఎంకరేజ్ చేసింది, అప్పుడు టీడీపీలోని కదా పడుకున్నారని చెప్పారు మీరు. అది తప్పుడు మాటలు అలాంటి ఓడుకుంటే మాట్లాడుకోవడం వేస్ట్.